తెలుగు కవిగా ఎండ్లూరి సుధాకర్ గురించి తెలియని పాఠకులు లేరు. తన విలక్షణ కవిత్వంతో ఇంటా బయట గొప్ప అభిమాన సందోహాన్ని సంపాదించుకున్నాడు. ఎన్నో పురస్కారాలు అందుకున్నాడు. ఈ కృషి వెనక ఒక జీవితకాలపు వేదన, కఠోరమైన పరిశ్రమ, ఎదుర్కొన్న కష్టాలు, దిగమింగిన కులంకత్తుల అవమానాలు, పేదరికపు బాధాగ్ని భాష్పాలు ఎన్నో ఉన్నాయి. సుధాకర్ దళితుడు, మాదిక కులస్థుడు. ఎండ్లూరి సుధాకర్ వీధిబడి నుంచి విశ్వవిద్యాలయం వరకు ఎదిగి ప్రస్తుతం పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ రాజమండ్రిలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. స్వామి వివేకానంద చికాగో వెళ్లి హిందూ మతం మీద ఉపన్యాసాలు ఇవ్వటం ఇతరులకెంత గొప్పో, మా ఎండ్లూరి అమెరికా సంయుక్త రాష్ట్రాలకు వెళ్లి తన కవిత్వాన్ని వినిపించి దళిత సాహిత్యం మీద ఉపన్యసించటం మాకెంతో ఘనత. నేను మా దాసు విడవని చెప్పుల్లా ఉండేవాళ్ళం. తాలే లిల్లేలియా, శివతాలే లిల్లేలియా, దాసుగాడు కుర్రవీరబాహుడిలా ఉండేవాడు. నా పాకమీదుగా పాకిపోయే దోసపాదులా ఉండేవాడు. నా జీవనాడిలా, నాలోని నెత్తుటి తీగలా ఉండేవాడు. ఆకలేస్తే ఎర్రని నాగజముడు ముళ్ళపళ్ళు మా చిరుతిళ్ళు. ఊరిబావులు మా పాలిట ఎండమావులు. పాకుడు బట్టిన దిగుడు బావుల్లోకి దిగి నీటి పాముల్ని జొన్నదంట్లతో తరుముతూ మట్టి దోసిళ్లతో తీర్చుకున్న దప్పిక ముందు ఈ మానస గంగోత్రులు సరితూగేవి కావు. సంకటి ముద్దల్లోకి ఎండు తొలకల్ని నంచుకుంటూ, వార్చిన గంజిలోకి మిరపకాయల్ని కొరుక్కుంటూ అంబలి జొరిన కమ్మదనం ఏ అమృతానికొస్తుందిరా దాసు. కాలువ గట్ల మీద, రెల్లుగడ్డి మెట్ల మీద నల్లటి ఎండ్రకాయ డొక్కల్ని కాల్చుకుంటూ గుప్పిళ్లతో ఉసుళ్ళు తిన్న బతుకు రుచి ఏ జిలుగు నక్షత్రాల చలువగదుల్లో దొరుకుతుంది చెప్పు. ఆకలి యుద్ధంలో క్షతగాత్రులమైన వాళ్ళు గాయాలతోనే కడుపు నింపుకున్నాం. మనిషి పుటకెత్తి జంతువుల్లాగే బతికాం. జన్మ సొరంగంలోంచి కాసింత అన్నాన్ని మాత్రమే వెతికాం. మన చేతికి నోటికి మధ్య ఆదిమ కాలమంత దూరం ఉండేది. నాలుగు మెతుకుల్ని చూస్తే దేవతల్ని చూసినంత సంబరంగా ఉండేది. నేనెప్పుడు కమ్మని కంచం ముందు కూర్చున్నా నీళ్లు నోట్లో నుంచి కాదు, కళ్ళలోంచి ఊరుతాయిరా దాసు. దాసు, మన బతుకంతా అన్నం వెతుక్కోవడంతోనే సరిపోయింది. బుక్కెడు మెతుకులు కళ్ళ చూడటమే ఈ జీవితానికి గొప్ప వరమైపోయింది. మన బతుకులే కాదు, చివరికి మన మెతుకులు కూడా అంటరానివే అయ్యాయిరా దాసు. ఇన్నాళ్ళు జీవితపు త్రొక్కిసలాటలో చెదిరిపోయిన చెప్పులమైన వాళ్ళం. ఎప్పటికైనా మనం కూడా మెతుకు పట్టిన బతుకులమవుతాం. కొత్త చెప్పులతో తలెత్తుకుని రాజవీధుల్లోంచి నడుస్తాం. దాసు, నిన్ను కొత్తగా చూడాలని ఉందిరా. నీతో కలిసి నా కలల గింజలు పంచుకోవాలనుందిరా.